ओम नमो भगवते वासुदेवाय अंदर की शुभोदय अस्मद् गुरुभ्यो नमः श्रीमन्नारायणीयंलो 26వ సర్గ గజేంద్ర మోక్షం గురించి పాడుకుందాం మరియు తాత్పర్యాన్ని చదువుకుందాం ముందుగా కృష్ణస్వామిని ప్రార్థిద్దామా కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరసలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి ఇప్పుడు నారాయణీయంలోని 26వ సర్గ గజేంద్ర మోక్షంలోని 1వ శ్లోకాన్ని పాడుకుందాం इंद्रद्युम्न पाड्यकड्ढदिराजा सद्भक्ता चंदनाद्रौ कदाचित् त्वसेवाया मग्नधीरालु लोके नैवागस्त्यं प्राप्तमातिथ्यकामम् పాండ్యదేశపు రాజైనటువంటి ఇంద్రద్యుమ్నుడు మలయ పర్వతంలో ఒకప్పుడు నిన్ను గురించి తపస్సు చేస్తున్నప్పుడు అగస్త్య మహర్షి ఆ రాజుకు ఆతిథ్యం ఆశించి ఆ రాజు దగ్గర ఆతిథ్యం ఆశించి అక్కడికి వచ్చాడు. నియందే మనసు లగ్నం చేసినటువంటి ఈ ఇంద్రద్యుమ్నుడు ఆ మహర్షి రాకను గమనించలేదు. 2వ శ్లోకం కుంభోద్భూతి సంభృత క్రోధభారః స్తబ్ధాత్మత్వం హస్తిభూయం భజేతి చప్త్వాసైనం ప్రత్యగస్సోపి లేభే హస్తీంద్రత్వం స్వత్కృప్తి వ్యక్తిధన్యం. మదంతో ఆ రాజు కళ్ళు మూతబడి తన వంక చూడనైనా చూడలేదని భావించి ఆగ్రహోదగ్గులుడై కుంభసంభవుడైనటువంటి అగస్త్యుడు మదపటేనుగా జన్మించమని ఇంద్రద్యుమ్నుడిని శాపించాడు. ఆ శాపం మేరకు ఆ రాజు ఏనుగుల రాజుగా జన్మించాడు. జన్మించినప్పటికీ కూడా హరినామస్మరణ విసర్జించని రీతిలో అనుగ్రహాన్ని పొందాడు. 3వ శ్లోకం దుగ్ధాం బోధేర్మధ్య భాజిత్రికూటే క్రీడన్ శైలేయూథపోయం వచాభి సర్వాన్ జంతూనత్యవర్తిష్ట శక్త్యా తద్భక్తానాం కుత్ర నోత్కర్ష లాభః. పాలసముద్రం మధ్యలో ఉన్న త్రికూట పర్వతం మీద కరీంద్రుడు బలంలో ఉన్న కరీంద్రుడు అనగా ఇంద్రద్యుమ్నుడు బలంలో అక్కడ సకల జంతువులను మించిపోయి ఆడ ఏనుగులతో క్రీడిస్తూ విహరించసాగాడు. నీ భక్తులకు విశిష్ట స్థానము లభించినది ఎక్కడ? 4వ శ్లోకం స్వేన స్తేమ్నా దివ్య దేశత్వ శక్త్యా సోయం ఖేదాన ప్రజానం కదాచిత్ శైల ప్రాంతే ఘర్మ శాంత సరస్యాం యూథై సార్థం త్వత్ప్రణున్నోభిరేమే. స్వకీయ శక్తి వలన ఆ పుణ్యతీర్థం ప్రభావం వలన ఎటువంటి కష్టాలు లేకుండా ఆ రాజు అక్కడ యథేచ్ఛగా విహరించసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు సూర్యతాపముతో బాగా అలసిపోయిన గజరాజు నీ ప్రేరణతో తన మందలోని ఏనుగులతో ఆ ప్రాంతంలోని ఒక తటాకంలో అలుపు తీర్చుకోవడానికి దిగాడు. 5వ శ్లోకం హూహూ సవద్దేవలస్యాపి శాపాత్ గ్రాహీభూతస్తజ్జలే వర్తమానః జగ్రాహైనం హస్తినం పాదదేశే శాంత్యర్థం హి శ్రాంతిదోసి స్వకానాం. ఆ శటాకంలో అంతకు ముందు నుండే దేవలుడు అనే ముని శాపంతో ముసలిగా జన్మించినటువంటి హూహూ అనే ఒక గంధర్వుడు అక్కడ నివసించసాగాడు. అతడు ఆ కరీంద్రుడి పాదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. చిట్ట చివరికి శాంతిని అనుగ్రహించడానికే ప్రారంభంలో నీ భక్తులకు కష్టాలు కలిగిస్తావు కదా. 6వ శ్లోకం త్వత్సేవాయ వైభవ దుర్నిరోధం యుధ్యంతం తం వత్సరాణం సహస్రం ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్రసిద్ధ్యై నక్రక్రాంతం హస్తివర్యం యథాస్తం.
పూర్వజన్మలో నిన్ను సేవించిన ఫలంగా ఆ గజేంద్రుడు 1000 సంవత్సరాలు ఆ మొసలితో నిర్విరామంగా పోరాడాడు. నీ పాద పద్మాల పట్ల కల భక్తిని ఏకాగ్రం చేయవలసిన సమయం ఆసన్నమవడం వల్ల ఆ గజేంద్రుడికి అటువంటి బాధను నీవు కలిగించావు. 7వ శ్లోకం. అతివ్యక్త ప్రాక్తనజ్ఞానభక్తి శుండోత్క్షిప్తై పుండరీకై సమర్చన్ పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్టం స్తోత్రశ్రేష్టం సోన్వగాది సరాత్మన్. ఓ పరాత్పర, ఆ మొసలి బాధతో గజేంద్రుడిలో కలిగిన ఆర్తితో అంతదాకా అతడిలో నెలకొని ఉన్నటువంటి భక్తి జ్ఞానాలు బహిర్గతమయ్యాయి. ఆ తటాకం నుండి తామరలను పెకిలించి వాటిని తొండంతో పైకెత్తి పట్టుకుని పూర్వజన్మలో తాను అనుష్ఠించిన మార్గంలో నిర్గుణ బ్రహ్మపరమైనటువంటి ఉత్కృష్ట స్తోత్రాలను ఉచ్చరించసాగాడు. 8వ శ్లోకం. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మేశాద్యైర్నాహమిత్యప్రయాతే సర్వాత్మా త్వం భూరి కారుణ్య వేగాత్ సాక్షారూఢా ప్రేక్షితో భూపురస్తాత్. నిర్గుణ పరబ్రహ్మానికి సంబంధించి ఆ గజేంద్రుడు చేస్తున్న స్తుతులు ఆలకించిన బ్రహ్మ, శివుడు మొదలైన వారు అతడు ప్రార్థించింది నన్ను కాదు అని ఎంచి ఎవ్వరూ కూడా గజరాజును ఆదుకోలేదు. సర్వాత్మకుడవైనటువంటి నీవు గరుడ వాహనం ఎక్కి తక్షణమే ఆ గజేంద్రుడి ఎదుట సాక్షాత్కరించావు. 9వ శ్లోకం. హస్తీంద్రం తం హస్తపద్మేన దృష్ట్వా చక్రేణత్వం నక్రవర్యం వ్యధారీ గంధర్వేస్మిన్ ముక్త చాపే సహస్తీ త్వసారూప్యం ప్రాప్య దీప్యతే స్మ. పిదప నీ కరకమలాన్ని ఆసరగా ఇచ్చి ఆ గజేంద్రుణ్ణి తటాకం నుండి బయటికి లాగి ఆ మొసలిని నీ చక్రాయుధంతో ఖండించావు. దాంతో ఆ గంధర్వుడు శాప విముక్తి పొందాడు. ఆ గజేంద్రుడు కూడా నీ కరస్పర్శ వల్ల సారుహ్యముక్తిని పొందాడు. 10వ శ్లోకం. ఏతత్ వృత్తం త్వాం చ మాం చ ప్రయోగే ప్రగేయ ఏతత్ వృత్తం త్వాం చ మాం చ ప్రగేయో గాయే సోయం భూయసే సేయసే స్యాత్ ఇత్యుక్త్వైనం తేన సార్థం గతత్వం విష్ణం విష్ణో పాహి వాతాలయేశ. ఈ పావన వృత్తాంతాన్ని ప్రాతకాలంలో భక్తి ప్రపత్తులతో స్మరించి నిన్ను నన్ను కీర్తించిన వారికి మోక్షం లభిస్తుంది అని ఆ గజేంద్రుడితో నీవు పలికి అతన్ని తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయావు. ఓ విష్ణుమూర్తి, ఓ గురుపవన పురాధీశ, నన్ను కూడా రక్షించు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.